నా పేరు కిషోర్ సత్య. ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ అయినటువంటి రంగనాథన్ గారితో, అలాగే సిటిఐ గారు అయినటువంటి మౌలి గారితో ఈరోజు ఐఆర్సిటిసి ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్తీక మాసం దృష్టిలో పెట్టుకొని ఐఆర్సిటిసి భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ 18 నవంబర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇందులోని మేము సప్త జ్యోతిర్లింగ అంటే 7 జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాధీష్ టెంపుల్, బెట్ ద్వారకా ఇలా కలుపుకుంటూ మేము ప్యాకేజ్ నడుపుతాం. టోటల్గా 12 నైట్స్ 13 డేస్ ప్యాకేజ్ టూర్ ఇది. మేము విజయవాడలోని 18వ తారీఖుని 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉజ్జయిన్ రీచ్ అవుతారు. ఉజ్జయిన్లో మహాకాళేశ్వరు, ఓంకాళేశ్వరు 2 జ్యోతిర్లింగాలు చూపించి అక్కడి నుంచి మేము వదోదర తీసుకెళ్తాం. అంటే వదోదరలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇప్పుడు మనకి ఇండియాలోనే మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూపిస్తాం. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసిన తర్వాత అక్కడి నుంచి ద్వారకాధీష్ అంటే ద్వారకా తీసుకెళ్ళి ద్వారకాధీష్ టెంపుల్, బెట్ ద్వారకా, మన హిందూ ధర్మంలోనే బాగా ప్రాముఖ్యమైనటువంటి ద్వారకా మరియు బెట్ ద్వారకా చూపించుకొని నాగేశ్వర టెంపుల్, నాగేశ్వర్ కూడా ఒక వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ, నాగేశ్వర టెంపుల్ చూపించుకొని నెక్స్ట్ రోజు సోమనాథ్ తీసుకెళ్తాం. సోమనాథ్ కూడా వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ. సోమనాథ్ తర్వాత కింద సౌత్లోని ఆల్మోస్ట్ మన వెస్ట్లోని మేము ఇక్కడ నాసిక్ తీసుకొస్తాం. నాసిక్లో త్రయంబకేశ్వరు, పూణేలో వచ్చేసి భీమాశంకరు, అక్కడి నుంచి ఔరంగాబాద్లో వచ్చేసి గ్రహణేశ్వర టెంపుల్. ఇలాగ టోటల్గా 7 జ్యోతిర్లింగాలు, నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండ్ ద్వారకాధీష్ టెంపుల్, బెట్ ద్వారకా. టోటల్గా 7 జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాధీష్ టెంపుల్ అండ్ బెట్ ద్వారకా కలుపుకుంటూ టోటల్గా 12 నైట్స్ 13 డేస్ ప్యాకేజ్ టూర్. ఇది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ టూర్ ఉంటుంది. టోటల్గా 21,000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఏసీలో వచ్చేసి 42,500, థర్డ్ ఏసీలో వచ్చేసి మీకు 32,500 అవుతుంది. ఇది ఐఆర్సిటిసి ప్రత్యేకమైన రైల్ అండి. ఇది భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్. ఇది రైల్వేస్ నుంచి ఐఆర్సిటిసి టోటల్గా 5 ఇయర్స్ మేము లీజ్ తీసుకొని అప్గ్రేడ్ చేసి దీన్ని నడుపుతామండి. ఇది టోటల్గా 88% సీనియర్ సిటిజన్స్ వెళ్తుంటారు మా ప్యాకేజ్ టూర్స్లో. ఇప్పటివరకు ఐఆర్సిటిసి సౌత్ సెంట్రల్ జోన్ మాత్రమే 13 టూర్లు నిర్వర్తించడం జరిగింది. ఈ 13 టూర్లో భాగంగా 88 to 90% ఓన్లీ సీనియర్ సిటిజన్సే ట్రావెల్ చేస్తున్నారు. ఎవరన్నా కానీ మీ పేరెంట్స్ని ఈ సప్త జ్యోతిర్లింగ ప్యాకేజ్ పంపించాలంటే నిశ్చింతగా వాళ్ళు పంపించవచ్చు. మా దాంట్లో అన్నీ కూడా ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ టూర్ ఉంటుంది. అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ ఐఆర్సిటిసి టూర్స్ నడుస్తుంది. ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు www.irctctourism.com విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదంటే మా సిబ్బంది కూడా ఫోన్ చేసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నమస్కారం, ధన్యవాదాలు. ఇయర్ క్యాలెండర్ మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే, రేపు ఏం జరుగుతుంది మన కోవిడ్ ప్రోటోకాల్, కోవిడ్ వచ్చిన తర్వాత తెలియట్లేదు. ఇంతకుముందు మేము ఇయర్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళవి, చాలా మటుకు మెటికులస్గా డిజైన్ చేసాం. ఎయిర్ ప్యాకేజీలు అన్నీ అలాగే చేస్తాం. ట్రైన్ టూర్స్లో మొన్న మేము ఈ ప్యాకేజ్ ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాకే మేము లాంచ్ చేసేట జరిగింది. 30 నవంబర్ని తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చేసినాయి. సో ఈ ట్రైన్ వయా సికింద్రాబాదే వస్తుంది. మేము అక్కడ ఇంతకుముందు ఎల్లోరా కేవ్స్ కూడా ఉండేది ప్యాకేజ్ టూర్లో. దాన్ని కట్ షార్ట్ చేసి తెలంగాణ వాళ్ళు ఓటింగ్ హక్కు మళ్ళీ ఇప్పించడం కోసం అని చెప్పి ముందుగా తీసుకొచ్చేస్తాం. వాళ్ళు 5 గంటలకల్లా వచ్చేస్తారు, 5, 5:30 కల్లా వాళ్ళు వచ్చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో అఫ్కోర్స్ ఎలక్షన్స్ అప్పుడే లేవు కాబట్టి ఇబ్బంది లేదండి. సో ఇలా ఇయర్ క్యాలెండర్ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా వచ్చి మేము అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ప్రజలకి. సో వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. మీ ద్వారా కూడా మేము రీచ్ అయ్యి వి వాంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఇయర్ కూడా మేము భారత్ దర్శన్స్ అని చెప్పి నడిపామండి. భారతదేశంలో అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి నేను ఆల్మోస్ట్ వచ్చి చాలా వరకు 10 ప్రెస్ మీట్లు దాకా చేస్తున్నాను. భారత్ దర్శన్స్ ఏదైతే ప్రతి ఒక్క భారతదేశం కూడా సుమారుగా మాకు 90 to 95% మాకు ఆక్యుపెన్సీ ఉండేది. మనకి చుట్టుపక్కల నేను ఇక్కడ రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ఇవన్నీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం కూడా జనాలు బాగానే వాళ్ళకి అవగాహన వచ్చింది. భారతదేశం ట్రైన్స్ ఐఆర్సిటీ అంటే అవగాహన వచ్చి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారని. ఇప్పుడు భారత్ గౌరవ్ కూడా కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారత్ యొక్క గౌరవాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి దేకో ఆప్నరే స్కీమ్లోని ఈ ట్రైన్స్ నడపడం జరుగుతుంది. ఈ టోటల్గా మేము ఐఆర్సిటీ 10 ట్రైన్లు తీసుకున్నాం. మేము సౌత్ సెంట్రల్ జోన్లో మేము 2 ట్రైన్లు తీసుకున్నాం. సో ఇది ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఈ ట్రైన్ మేము ఇక్కడి నుంచి నడుపుతాం.
ప్యాసింజర్ ఎక్కిన తర్వాత టోటల్ ఈ టూర్ అంతా అయ్యే వరకు అతను హైయర్ ఖర్చు ఏంటి టికెట్ కాకుండా? సార్ టోటల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీల్స్ ఆల్ మీల్స్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దర్శనాలు అన్నీ కూడా మేమే చూసుకుంటాం. పర్సనల్గా వాళ్ళు ఏమైనా అప్గ్రేడెడ్ దర్శనాలు ఏమైనా చేయించుకోవాలన్నా స్పెషల్ దర్శనాలు చేసుకుని వాళ్ళు చేయించుకోవచ్చు. షాపింగ్ అయ్యే ఖర్చులు వాళ్ళు ఉంటాయి, మిగిలినంతా కూడా ఐఆర్సీసీ మేము చూసుకుంటాం. 80 సిబ్బంది వెళ్తుందండి దీంట్లో. 80 సిబ్బందిలో భాగంగా కుక్స్, సౌత్ ఇండియన్ కుక్స్ వెళ్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క డెడికేటెడ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటాడు. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఒక్కొక్క కోచ్కి ఒకరు ఉంటారు. టూర్ ఎస్కార్ట్స్, ఒక్కొక్క కోచ్కి ఇద్దరు టూర్ ఎస్కార్ట్స్ ఉంటారు. వాళ్ళు 80 సీట్లు ఉంటాయి కదా, 80 సీట్లు ఏమవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత 40-40 విడిపోయి 40 ఒక బస్సులో 40 ఒక బస్సులో ఉంటుంది. ఈ 40 మెంబర్స్ ఒక ఎస్కార్ట్ కంప్లీట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు డే వన్ నుంచి కూడా తిప్పడం కానీ ఏదన్నా ఈ 40 మెంబర్స్కి ఆ ఎస్కార్ట్ చూసుకుంటారు. అక్కడ ఫుడ్ చూపి తినిపించడం కానీ అకామిడేషన్ తీసుకెళ్ళడం కానీ చాలా మెటీరియల్స్గా డిజైన్ చేసి మేము ఈ ప్యాకేజ్ ఆఫర్.